ట్యాపింగ్ కు నిరసనగా ఏపీ కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ కు బయలుదేరిన శైలజన, తులసి రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా కార్యక్రమం చేపడితే బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కీలక నేతల సమాచారాన్ని పెగాసస్ స్పైవేర్తో సేకరిస్తున్నట్టు ఏపీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈరోజు విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి చలో రాజ్ భవన్కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి యొక్క కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం కీలక నేతలను అరెస్ట్ చేసి విజయవాడ ఆదేశంగా పిఎస్కి తరలించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ కీలక నేత తులసి రెడ్డి, అదేవిధంగా మస్తాన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు కేంద్ర ప్రభుత్వం వైపు కీలక నేతల యొక్క ఫోన్ని ట్యాంపరింగ్ చేస్తున్నట్టు ఈరోజు మీరు చలో రాజ్ భవన్కి కూడా కార్యక్రమం చేపట్టారు, పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఫోన్ హ్యాకింగ్ అనేది అత్యంత నీచమైన, దిగజారుడు, రాజ్యాంగ వ్యతిరేకమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. అందులో రాజకీయ ప్రత్యర్థుల మీద, రాహుల్ గాంధీ గారి మీద, వాళ్ళ యొక్క సహచరుల మీద, జడ్జీల మీద, ఎలక్షన్ కమిషన్ మీద, మీడియా వాళ్ళ మీద, మానవ హక్కుల సంఘం కార్యకర్తల మీద ఈ నిఘా పెట్టడం అనేది మరింత నీచమైనటువంటి దిగజారుడు చర్య. ఇంతవరకు నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ అనుకునే వాళ్ళం, కానీ ఈ పరిణామంతో ఇది బీజేపీ కాదు, బీజీపీ అంటే భారతీయ గూఢచార పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ కాదని తేలిపోయింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఫోన్ హ్యాకింగ్ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 వచ్చేసి ఇది పర్సనల్ లిబర్టీ, ఇది ఒక వ్యక్తిగత వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం అవుతుంది. ఫండమెంటల్ రైట్ను భారత రాజ్యాంగంలో పీఠికలోనే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క గౌరవానికి ఇది వచ్చేసి రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు మీడియా, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ, వాటి మీద దాడి జరుగుతూ ఉంది ఈ యొక్క నిఘా. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ చెందినటువంటి కంపెనీ. మేము ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తాం ఈ యొక్క సాఫ్ట్వేర్ నిఘా వ్యవస్థ అని చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం యొక్క చర్య, మోడీ గారి ప్రభుత్వం యొక్క చర్య కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య కాబట్టి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సంబంధిత శాఖ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రాజీనామా చేయాలి. అంతటితో ఆగకుండా దీని మీద సమగ్రమైన విచారణ, అటు సుప్రీంకోర్టు న్యాయ విచారణ కానీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కానీ ఖచ్చితంగా చేయాలా, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఆంధ్రరత్న భవన్ నుండి రాజ్ భవన్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ యొక్క అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ కొందరిని, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కొందరిని తీసుకురావడం జరిగింది. ఇది కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాబట్టి ఖచ్చితంగా దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుండి రాజ్ భవన్ వరకు చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణచివేసింది, పోలీసులతో అక్రమ అరెస్టులు చేసి స్టేషన్కి తరలించింది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదికంటే తాజా పరిస్థితి రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ నుండి.